Hello everyone, welcome to our channel. Today we are going to learn and write 5th class Math Magic Workbook Semester 2 5th chapter Multiples and Factors. Worksheet number 17, subtopic LCM and HCF. Use prime factorization method to find the LCM and HCF of the given numbers. Yes, pradhana karanankala vibhajana padhati. Prime factorization method ni manam ikkada upayogistamu. Yes, chudandi. 4 ku chesi 2 into 2. Next 5 వచ్చేసి 5 దేని చేతను డివిజిబుల్ కాదు కాబట్టి 1 ఇంటూ 5. నెక్స్ట్ 24 తీసుకుంటే 2 12 జా 24. 12 వచ్చేసి 2 6 జా 12. 6 2 3 జా 6. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 ఈక్వల్ టు 2 ఇంటూ 2. సేమ్ అట్లనే 5 అండ్ 24 కూడా రాసుకుందాం. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. సో ఎల్సిఎం ఇప్పుడు ఇక్కడ వచ్చిన కారణాంకాలు అనేవి తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. సో ఇవన్నీ కూడా ఇందులో 2 ఉంది, ఇందులో కూడా 2 ఇంటూ 2 ఉంది. సో ఇక్కడ కూడా 2 ఇంటూ 2 ఉంది కనుక ఎక్కువగా దేంట్లో ఉన్నాయో దాన్ని తీసుకోవాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 3 2స్ తీసుకున్నాం, ఇంటూ 3 తీసుకున్నాం, నెక్స్ట్ ఇంటూ 5 తీసుకుంటాం. సో ఇది వచ్చేసి ఎల్సిఎం అవుతుంది అనమాట. 2 2 జా 4, 4 2 జా 8, 8 3 జా 24, 24 5 జా 120. దిస్ ఈజ్ ఎల్సిఎం. సో హెచ్సిఎఫ్ వచ్చేసి, సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇందులో కామన్గా ఏ నెంబర్ అవుతుందో ఆ నెంబర్ తీసుకోవాలి. కామన్గా ఏముంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, బట్ ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ 2 లేదు, కాబట్టి మనం తీసుకోవాల్సింది 1 తీసుకోవాలి. వీటికంటే కామన్గా ఏ నెంబరు లేదు కాబట్టి 1 తీసుకోవాలన్నమాట. ఈ 4 5 24 అనేటివి ఈ 3 నెంబర్స్ కూడా 1 చేత డివిజిబుల్ అవుతాయి. 4 5 24 ఆర్ ఓన్లీ డివిజిబుల్ బై 1. 1 తప్ప మిగతా ఏ ప్రధాన కారణాంకాలు కూడా వీటిని విశేషంగా భావించడం లేదు కనుక గరిష్ట సామాన్య కారణాంకాన్ని 1గా ఇక్కడ తీసుకున్నాం. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 32 34 36. సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది కదా, డివిజన్ మెథడ్ ఈ విధంగా తీసుకోవచ్చు. చూడండి 32 కదా, 2 చేత డివిజన్ చేస్తే 2 1 జా 2 6 జా 12, 2 8 జా 16, 2 4 జా 8, 2 2 జా 4. సో 32కి వచ్చేసి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 మొత్తము 5 2స్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ 34 తీసుకుందాం. 2 17 జా 34. సో ఇది ఇంకా డివిజిబుల్ కాదు కాబట్టి 34కి వచ్చేసి 2 ఇంటూ 17 వచ్చింది. నెక్స్ట్ 36 తీసుకుందాం. 2 చేత చేస్తే 2 1 జా 2 8 జా 16, 2 9 జా 18. నెక్స్ట్ ఇది 2 చేత డివిజిబుల్ కాదు కాబట్టి 3 తీసుకుంటాం, 3 3 జా 9. సో దీనికి వచ్చేసి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 తీసుకున్నాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 32 ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎన్ టూస్ వచ్చినాయి ఇక్కడ 5 వచ్చినాయి. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అని మొత్తం 5 వేసుకున్నాం. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 34 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 17. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 36, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 అన్నిట్లో కామన్గా ఉంది కాబట్టి ఎక్కువ రెండు ఉండేది ఇందులో కాబట్టి దీన్ని తీసుకుంటాము. ఇంటూ నెక్స్ట్ 3 వచ్చేసి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి రెండు వేసుకున్నాం, మిగిలిన 17 కూడా ఇక్కడ వేసుకుంటాం. సో వీటన్నిటినీ కూడా మల్టిప్లై చేస్తే 4896 వస్తుంది. మరి హెచ్సిఎఫ్ అంటే ఏమంటే అన్నింటిలో కామన్గా ఏముంటే దాన్ని తీసుకుంటాం. సో అన్నింటిలో కామన్గా ఉండేది 2 2 2. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ 21 24 36. 21 21 ఈజ్ డివిజిబుల్ బై 3, 3 7 జా 21. నెక్స్ట్ 24 2 12 జా 24, 2 6 జా 12, 2 3 జా 6. నెక్స్ట్ 36 2 1 జా 2, 2 8 జా 16, 2 9 జా 18. నెక్స్ట్ 3 3 జా 9. ఫ్యాక్టరైజేషన్ అన్ని కూడా రాసుకోవాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏవైతే ఎక్కువగా ఉన్నాయో వాటి తీసుకోవాలి. సో ఇవి ఎక్కువగా ఉన్నాయి అంటే రెండు దీంట్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాసుకుంటాం.
నెక్స్ట్ త్రీ. సో ఎక్కువగా ఉండే రెండు ఇక్కడ తీసుకున్నాం, నెక్స్ట్ ఎక్కువగా ఉండే మూడు ఇక్కడ తీసుకున్నాం, నెక్స్ట్ మిగిలింది ఏడు, సెవెన్ కూడా తీసుకున్నాం. సో ఇవన్నీ కూడా మల్టిప్లై చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ 21, 24, 36. నెక్స్ట్ హెచ్సిఎఫ్, ఫ్యాక్టరైజేషన్లో కామన్గా ఉండే ఫ్యాక్టర్ తీసుకోవాలి. సో కామన్గా ఉండేది 3, 3, 3. సో 3 ఈజ్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 24, 21, 24 and 36. సేమ్ అదేవిధంగానే ఈ 10, 16, 21 కూడా చేసుకోవాలి. నెక్స్ట్ 10, 2 5s are 10, 16. 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4. నెక్స్ట్ 21 ఈజ్ డివిజిబుల్ బై ఓన్లీ 3, 3 7 are 21. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకుందాం. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్కువగా ఏమున్నాయంటే అవి రాసుకుంటాం. 2 4s రాసుకుంటాం ఫస్ట్, 2 into 2 into 2 into 2 అండ్ 3 into 5 and 7. 2 ఎందుకు వేసుకోవాలంటే ఇందులో ఉంది కాబట్టి 2 మనం ఇక్కడ వేసుకోలేదు, అంటే ఏవి ఎక్కువగా ఉంటే అవి ఎక్కువ వేసుకున్నాం అన్నమాట. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే 16, 80. నెక్స్ట్ హెచ్సిఎఫ్, ఈ కారణాంకాల్లో ఏది కూడా కామన్గా లేదు కనుక ఏది లేదా మనము ఒకటి తీసుకుంటాం, అంటే ఒకటి మాత్రం వీటన్నిటిని విశేషంగా భాగించగలదు. వర్క్షీట్ నెంబర్ 18 సబ్ టాపిక్ ఎల్సిఎం. ఫస్ట్ వన్, ఫైన్ ఎల్సిఎం ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఫస్ట్ వన్ ఈజ్ 16, 28, 44. దెర్ ఆర్ అదర్ ఈజీ మెథడ్స్ టు ఫైన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈవెన్ ఇఫ్ వీ ఆర్ గివెన్ బిగ్ నెంబర్స్. సో ఇక్కడ పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పటికీ కూడా, అంటే పెద్ద సంఖ్యల కసావ గసావ కనుక్కోవడానికి కూడా ఒక తేలికమైన పద్ధతి ఉందన్నమాట. సో అదేంటంటే ఎస్ చూడండి, ఇక్కడ డివిజన్ మెథడు ఫస్ట్ వన్ 16, 28 and 44. సో వీటన్నిటి కూడా ఇచ్చిన సంఖ్యలన్నిటి కూడా ఉమ్మడి కారణాంకాలచే భాగించాలన్నమాట. వీటన్నిటి భాగించేది 2, 2. ఫస్ట్ మనం 2 తీసుకుంటాం, 2 చేత భాగిస్తే 2 ఎంబల్ 2 14ల 2 22ల. సో మరి కూడా 2 చేతనే భాగించబడుతుంది, 2 4ల 2 ఏళ్ళ. సో దీస్ నెంబర్స్ డు నాట్ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్స్. సో వీటన్నిటి కూడా ఉమ్మడి కారణాంకాలు లేవు కనుక వీటన్నిటి మనం ఇప్పుడు గుణించేస్తాం, మల్టిప్లై చేస్తాం. 2 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 7 ఇంటూ 11. ఎల్సిఎం ఆఫ్ 16, 28 and 44 is equal to 1232. సో దిస్ ఈజ్ ద ఈజీ మెథడ్ అనమాట. నెక్స్ట్ చూడండి 39, 45, 54. వీటన్నిటిని కూడా భాగించేది 2 చేత భాగిస్తామంటే 2 చేత భాగించబడవు కనుక 3 తీసుకుంటాము. 3 చేత ఇవన్నీ కూడా భాగించబడతాయి. సో 3 1ల 3 3ల 3 1ల 3 15. సో 3 1ల 3 8 24. ఈ 2 కూడా 3 చేతని మరీ భాగించబడతాయి. సో ఇది భాగించబడుతుంది కాబట్టి అలా కిందికి డౌన్ చేసుకుంటాం. 3 5s are 15, 3 6s are 18. దీస్ నెంబర్స్ డూ నాట్ హ్యావ్ ఫ్యాక్టర్స్. వీటన్నిటి కూడా ఉమ్మడి కారణాకాలు లేవు కనుక వీటిని ఇంకా తర్వాత మనం వీటన్నీ గుణించేస్తాం అన్నమాట. సో ఎడమ వైపు ఉండే వీటిని మరియు శేషంగా వచ్చిన వీటిని కూడా ఇక్కడ మనం గుణించుకోవాలి. గుణించుకుంటే ఎల్సిఎం వచ్చేస్తుంది, మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వస్తుంది. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3510. సో మిగిలినవన్నీ కూడా అదే విధంగానే చేసేసుకోవాలి. సో దీస్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2, 2 8s are, 2 12s are, 2 20s are. నెక్స్ట్ 2 2 4s are, 2 6s are, 2 10s are. నెక్స్ట్ 2 2 2s are, 2 3s are, 2 5s are. సో దీస్ నెంబర్స్ డు నాట్ హ్యావ్ ఫ్యాక్టర్స్. సో వీ కెన్ మల్టిప్లై దీస్ నెంబర్స్. 2 ఇంటూ 2. ఎల్సిఎం ఆఫ్ 16, 24 and 40 is equal to 240. నెక్స్ట్ 84 and 144. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ దట్ ఈస్ 2, 2 4s are 2, 4s are 8, 2 2s are 4. 2 7s are 14, 2 2s are 4. 2 2s are 4, 2 1s are 2, 2 3s are 6, 2 6s are 12. దీస్ ఆర్ డివిజిబుల్ బై 3. సో 3 7s are 3 1s are 3 2s are. దీస్ నెంబర్స్ డు నాట్ హ్యావ్ ఫ్యాక్టర్స్. సో వీ కెన్ మల్టిప్లై దీస్ నెంబర్స్. 2. సో మిగిలినవి ఈ లెక్కలన్నీ కూడా పై విధంగానే చేసుకోవాలి. దీస్ నెంబర్స్ డు నాట్ హ్యావ్ ఫ్యాక్టర్స్. దిస్ ఈజ్ ద ఎల్సిఎం. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 19
సబ్ టాపిక్ హెచ్సిఎఫ్ గసాబా ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇస్ ఫస్ట్ వన్ 7, 21 అండ్ 42 వీటికి గసాబా కనుక్కోవాలి సో ఈ గసాబా వచ్చేసి భాగాహార పద్ధతిలో గసాబా కనుక్కోవడం చాలా ఈజీ మెథడ్ సో వీటన్నిటిలో పెద్ద సంఖ్య 42 సో 42ని దానికంటే చిన్న సంఖ్యతో మనం ఇక్కడ భాగాహారం చేస్తాం డివిజన్ చేస్తాం సో 21 2స్ 42 రిమైండర్ ఇస్ 0 సో ఇక్కడ 21 మిగిలింది సో ఈ 21ని నెక్స్ట్ 7 చేత కూడా మనం ఇక్కడ భాగాహారం చేస్తాం 7 3స్ 21 సో రిమైండర్ ఇస్ 0 సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 7 ఈ మూడు సంఖ్యలను కూడా భాగించే అతిపెద్ద సంఖ్య ఏది అంటే 7 కనుక మనం హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 7 రాసుకోవచ్చు ఓకే హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ ఎగ్జాక్ట్లీ ద గివెన్ నెంబర్స్ అని 7 21 అండ్ 42 ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7 సో దిస్ ఈజ్ ద హెచ్సిఎఫ్ నెక్స్ట్ 16 8 అండ్ 20 సో వీటన్నిటిలో కూడా బిగ్గెస్ట్ నెంబర్ 20 సో 20ని దీనికన్నా చిన్నది అంత అంటే 16తో చేస్తాం 16 వన్స్ 16 సో 4 రిమైండర్ వస్తుంది ఈ 4 చేత మళ్ళీ నెక్స్ట్ 16 చేస్తాం 4 4స్ 16 రిమైండర్ ఇస్ 0 సో ఈ డివైజర్ చేతనే మిగిలిన 8ని కూడా మనం డివిజన్ చేస్తాం 4 2స్ 8 సో రిమైండర్ 0 వచ్చింది ఈ మూడింటిని కూడా నిశేషంగా భాగించే అతిపెద్ద సంఖ్య ఏది 4 అన్నమాట సో వీటి యొక్క గసాబా 4 సో ఈ మెథడ్ చాలా ఈజీ ఈ మెథడ్ ప్రాక్టీస్ చేసినామంటే ఈజీగా చేసేయచ్చు ఈ మెథడ్ని ఉపయోగించి మిగిలినవన్నీ కూడా చేసేద్దాము నెక్స్ట్ 27 18 45 వీటిలో పెద్దది బిగ్గెస్ట్ నెంబర్ వచ్చేసి 45 సో 45ని 27 చేత చేస్తాం 27 వన్స్ 27 18 సో ఇప్పుడు 18 చేత 27ని డివిజన్ చేస్తాం 18 వన్స్ ఆర్ 18 9 సో 9 చేత 18ని మరి డివిజన్ చేయాలి 9 టూస్ ఆర్ 18 సో రిమైండర్ ఇస్ 0 సో అంటే మనకి రిమైండర్ 0 వచ్చే వరకు ఈ విధంగా చేసుకుంటూనే వెళ్ళాలన్నమాట డివిజను సో నెక్స్ట్ ఈ 9 చేత మనకి ఏం చేయాలి ఇక్కడ 45 అయిపోయింది 27 అయిపోయింది నెక్స్ట్ 18 కూడా చేసేసినాం సో మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ వచ్చేసి 9 నెక్స్ట్ 44 66 అండ్ 110 110ని 66 చేత చేస్తాము 66 వన్స్ ఆర్ 66 4 4 సో 44 చేత 66ని డివిజన్ చేస్తాం మరి రిమైండర్ 22 ఈ 22 చేత ఈ డివైజర్ తీసుకొచ్చి డివిజన్ చేస్తాము 22 టూస్ 44 సో రిమైండర్ 0 వచ్చింది సో 22 ఈజ్ హెచ్సిఎఫ్ అనమాట హెచ్ 3 నెంబర్స్ కూడా డివిజిబుల్ అయ్యేది 22 చేత అనమాట 22 చేత నిశేషంగా భాగించబడతాయి కనుక హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 22 నెక్స్ట్ 48 56 72 ఇందులో పెద్ద సంఖ్య 72 మరి ఈ 72ని 56 చేత భాగాహారం చేస్తాము 56 ఒక్కట్ల 56 సో 16 వచ్చింది 16 చేత మళ్ళీ 56ని డివిజన్ చేయాలి 16 3 48 సో నెక్స్ట్ 8 చేత 16ని డివిజన్ చేస్తాం 8 చేత 16ని డివిజన్ చేస్తాం 8 టూస్ 16 సో రిమైండర్ 0 వచ్చింది 48 మిగిలింది కదా సో 48ని మనం 8 చేత ఇక్కడ చేస్తాం మరి 48ని 8 చేత 8 6 ఆర్ 48 సో రిమైండర్ ఇస్ 0 సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట ఇక్కడ సో వీటన్నిటినీ కూడా నిజంగా భాగించగలిగే అతిపెద్ద సంఖ్య 8 నెక్స్ట్ 84 వన్స్ 84 నెక్స్ట్ 60 చేత 84ని డివిజన్ చేస్తాం 60 వన్స్ 60 24 ఉంది 24 చేత 60ని డివిజన్ చేస్తాం 24 టూస్ 48 సో 12 చేత 24ని డివిజన్ చేస్తాం 12 టూస్ 24 రిమైండర్ 0 వచ్చింది సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 12 ఈ ప్రాబ్లమ్స్ కూడా పై విధంగానే డివిజన్ మెథడ్లోనే సాల్వ్ చేసుకోవాలి సో ఈ విధంగా గసాబం చేసుకోవాలి ఫస్ట్ పెద్ద సంఖ్య వేసుకున్నాం చిన్న సంఖ్య చేత భాగారం చేసినాం చేస్తే 162 శేషం వచ్చింది ఈ శేషం చేత పైన భాగించినాం కదా విభాజకాన్ని మళ్ళీ మనం ఇక్కడ భాగించినాము శేషం 36 వచ్చింది ఈ 36 చేత మళ్ళీ 162ని భాగించినాము 18 శేషం వచ్చింది ఈ 18 చేత మళ్ళీ 36ని మళ్ళీ మనము
భాగహారం చేసినాము. సో 18 గంటల 36 శేషం 0 అంటే శేషం 0 వచ్చే వరకు ఈ విధంగా భాగహారం చేస్తూనే ఉండాలి. సో చివరికి ఏదైతే వస్తుందో శేషం 0 వచ్చే విధంగా ఏదైతే భాగిస్తుందో ఆ సంఖ్య ఇచ్చిన సంఖ్యల యొక్క గసాబా అవుతుంది. రిమైనింగ్ వర్క్ షీట్స్ మరొక వీడియోలో చెప్పుకుందాం. అంటిల్ దెన్ బై చిల్డ్రన్, థ్యాంక్ యూ.